ओके हाय फ्रेंड्स अंदर की नमस्ते ना पेर अंके रामचंद्र मेरे चूस्त गुड वर्क चैनल फ्रेंड्स इक वीडियो वे कर्टन सेट एला फिट अने मैं तेसको सो इंदान ये मेटीरियल कावाल मल्ल एंत कर्टन सेट चूपन वीडियो मन मुझे कावासी विंडो वे वेड़प मूड अड़े मूड नर अड़क पैपाली अलागे क्लांप सेट उ ब्राकेट सैटना सैटे रे पीस वस्तम अलागे कंसील्ड क्या दूसम मल्ल रे राउंड पीस कलर भी वुड पीस सालंट रेवल मल्ल गट्टा पीस नाग कावाल मल्ल 50x10 वुड स्क्रूस नागु कल स्टार स्क्रू नागर वे चूड़े अंद मे मैं एसएस ऐटम इधे राउंड पीस इध क्लाम टाइप उड़ेटन एसएस अन्टी स्क्वायर टाइप उ कंसील्ड क्या अटम दी चूड़ा दीन फिनी अच्छे इला उन्मा सो वे ड्रिल मिशन हैमर मिशन सो ड्रिल मिशन ड्रिल मिशन फिटे हॉल से कुदरदन एंकंटे इक विंडो का डोर्स दान पैन कांक्रीट उन्मा सो कांक्रीट लगे हैमर मिशन कंपलसरी कावा अभी चिल्ली मिशन अगर हॉल से अन्ट सो इच्छे नैन मूड इंचल हईट मूड इंचल पैन मार्क वेको वेड़े रेर इंचे वेको नैन एंटे पैप वेड़ो चूसको मार्क वेकन सो ने इन मार्क वैसे एटम बीट वेसम इधर हैमर मिशन अन्ट सो इलांट हैमर मिशन तो ड्रिल होलसेल इंदा चूपा क्रिल मिशन अद्चे स्क्रू टाइट की अला वुड हॉल से पनी गोडल वेयनी अद కొంచెం ఇప్పుడు మార్క్ చేసినా కదా నేను అక్కడి నుంచి పైకి కూడా వేసుకోవచ్చు లేదంటే కిందకి వేసుకోవచ్చు ఈ విండో పైన వచ్చేసి 4 ఇంచుల వరకు మొత్తం కాంక్రీట్ అయితే ఉంటుందన్నమాట అందుకే హోల్ చేయలేం అందులో సో ఇప్పుడు హోల్స్ చేసింది అయిపోయింది ఇలాంటి గట్టలు అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట హోల్స్ లోన ఇలా కొట్టేసి మళ్ళీ ఎక్స్ట్రా అంటే పొడు ఉంటే కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు రౌండ్ పీస్ ఉంది కదా వుడ్ పీస్ దానికి మళ్ళీ స్క్రూ 2 ఇంచుల వుడ్ స్క్రూ అంటారు దాని సైజ్ వచ్చేసి 50x10 అన్నమాట ఇలా కొట్టి టైట్ గా ఉండలేదే ఒకసారి రొటేట్ చేసి చూడాలన్నమాట రొటేట్ అయ్యింది అనుకోండి లూజ్ ఉంది అన్నమాట మీరు స్క్రూ డ్రైవర్ తోనే ఫిట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా సొత్తు కూడా కొట్టుకోవచ్చు స్టార్ స్క్రూ తీసుకుంటే మిషన్ తో కూడా టైట్ చేయొచ్చు అన్నమాట సో ఇప్పుడు బ్రాకెట్ అనేది ఫిట్ చేసాము మరి ఈ బ్రాకెట్ ఫిట్ చేయడానికి మీకు చిన్న డ్రిల్ మిషన్ అవసరమైతే ఏముండదు స్టార్ స్క్రూ డ్రైవర్ తోటి ఫిట్ చేసుకోవచ్చు మా దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉంది కాబట్టి నేను దీంతోనే టైట్ చేస్తాను అన్నమాట అదొక స్టార్ స్క్రూ డ్రైవర్ అంటే అది 3/4 ఇంచ్ స్క్రూలు తీసుకునేసి ఫిట్ చేసుకోవచ్చు స్క్రూ డ్రైవర్ తోనే సో బ్రాకెట్ అయితే ఫిట్ అయిందన్నమాట ఇప్పుడు ఈ పైప్ ఏదైందో అది వెడల్పు వచ్చేసి పైప్ 42 ఇంచులు ఉంది ఇది
సో అది వచ్చేసి 36 ఇంచులు వెడల్పు ఉందన్నమాట విండో. ఇది ముందుగానే వేసుకునేసి కర్టన్ అదే క్లాత్ అయితే ఉందో మళ్ళీ ఈ కన్సిల్డ్ క్యాప్ ఉంది కదా దీన్ని ఇక్కడే ఫిట్ చేసుకోవాలన్నమాట. అలా వేసేసి ఇలా చేత్తోనే టైట్ చేయాలి. స్క్రూ డ్రైవర్ అయితే ఎక్కువ టైట్ చేసామంటే అది ఆ స్క్రూ ఏదైతే ఉందో ఆ థ్రెడ్స్ అనేది కట్ అయిపోతాయి అన్నమాట. అందుకే చేత్తోను బాగా కొంచెం టైట్ చేసి వదిలేయండి చాలు. ఇలా అందులో బ్రాకెట్ లెక్ పెట్టేసి బ్రాకెట్కి ఒక స్క్రూ అయితే ఇచ్చింటాడో దాన్ని టైట్ చేయాలన్నమాట. అప్పుడు మీరు కర్టన్ అక్కడిక్కడ అన్నా కూడా అది షేక్ అయితే కాదు పైపు. సో ఇదన్నమాట కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ ఇందాక చూపించాను కదా దీనికి కాస్ట్ ఎంత అవుతుంది అనేది చూపిస్తాను. ఓన్లీ అది ఒక్కదానికే చూపిస్తాను. ఇక్కడ కూడా రెండు ఫిట్ చేస్తాను దీనికైతే చూపించలేను. మీరు దాన్ని బేస్ చేసుకొని దీనికి ఎంత అవుతుందో ఒక ఎస్టిమేట్ అయితే మీరే వేసుకోవచ్చు అన్నమాట. ఒక ఎస్టిమేట్ ఏదనేది చూపిస్తాను. ఇప్పుడు రౌండ్ పీసులు వుడ్ పీసులకు వచ్చేసి ఒక్కదానికి వచ్చేసి 15 రూపాయలు, రెండుకి 30. మళ్ళీ బ్రాకెట్కి వచ్చేసి 2 పీసులకు 60. కన్సీల్డ్ కప్పు వచ్చేసి 2 పీసులు 100. పైప్ వచ్చేసి 80 రూపాయలు, 3.5 అడుగు ఉందన్నమాట. సో అడుగుకు వచ్చేసి 23 రూపాయలు అయితే పడుతుంది. సో మొత్తం 270 అయింది. ఇక్కడ స్క్రూలు అయితే అమౌంట్ అయితే వేయలేదు, అది కలుపుకుంటే మీకు 300 అయితే అవుతుందన్నమాట. సో పైప్ వచ్చేసి మీకు లెంత్ వచ్చేసి 12 అడుగులు కూడా వస్తుంటుంది. మీకు లెంత్ తీసుకుంటే మీకు 20 రూపాయలు ఒక అడుగు అయితే పడుతుందన్నమాట. సో కార్పెంటర్ లేబర్ 150 రూపాయలు, అలాగే కటన్ క్లాత్ అయితే అది ఒక 150 రూపాయలు కూడా తీసుకోవచ్చు. సో టోటల్ వచ్చేసి ఒక 600 రూపాయలు అయితే ఒక కటన్ సెట్ అయితే అవుతుందన్నమాట. సో ఇదన్నమాట ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.